నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. హెయిర్ ఇది చాలా ఇంపార్టెంట్. అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ అందం తెచ్చేది హెయిర్ అనే అంటూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో మనం హెయిర్కి కలర్ వేయడం కానీ, హెయిర్ న్యూట్రిషన్ తగ్గిపోతుందని డిఫరెంట్ ఎలిమెంట్స్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల కానీ చాలా ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు. సో దీని గురించి అసలు హెయిర్ ఎంతవరకు పొటెన్షియల్ ఉంటుంది, న్యూట్రిషన్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ మనతో పాటు డిస్కస్ చేయడానికి డాక్టర్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రండి సార్. కలర్స్ అనే విషయంలోకి వచ్చేస్తే, ఇప్పుడు 13 ఇయర్స్ కి 20 ఇయర్స్ కూడా వైట్నింగ్ స్టార్ట్ అయిపోతుంది హెయిర్. దానికి ముఖ్యం కారణం స్ట్రెస్ కూడా అంటున్నారు. అసలు స్ట్రెస్ వరకు ఎంత వరకు బలోపేతం అవుతుంది అంటారు హెయిర్ పైన? స్ట్రెస్ 1000% మీకు తొందరగా మీ బాడీలో ఉండే న్యూట్రియన్స్ అనేది డిప్లీట్ చేస్తుంది. ఓకే ఓకే. స్ట్రెస్ అంటే ఏంటి? మీ అడ్రినల్ గ్లాండ్స్ నుంచి హైపర్ ఎక్కువ అడ్రినల్ని పంప్ చేయడం. ఈ అడ్రినల్ ఎక్కువ పంప్ చేస్తుంటే మీ మెటబాలిక్ రేట్ అంతా స్పీడ్ పెరిగిపోతుంది. అంటే అవసరం లేకపోయినా, ఇప్పుడు మీరు స్ట్రెస్లో ఉన్నారంటే దాని అర్థం ఏంటి, మీరు 10 రకాల ఆలోచనలు ఆలోచించవచ్చు. అది నిజంగా జరుగుతుందా లేదా సెకండరీ. మీ ఆలోచనలో ఇది పెట్టుకొని ఒక మదన పడుతూ ఒక డిప్రెసివ్ స్ట్రెస్లోకి, లేకపోతే మ్యానియక్ స్ట్రెస్, రకరకాల స్ట్రెస్ అనేది బిగ్ టాపిక్, దానిలోకి వెళ్ళొద్దు. బట్ స్టిల్ స్ట్రెస్ అనే పాయింట్ ఉందనుకోండి, మిగతా ఎన్ని రకాల జబ్బుల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమున్నాయో దానికంటే 100 రెట్లు ఎక్కువగా తొందరగా మీ బాడీలో ఈ న్యూట్రిషనల్ ఎలిమెంట్స్, ఏమన్నా వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్ని తొందరగా డిప్లీట్ అవుతాయి. ఈ డిప్లీషన్ అయిన మూలాన ఫస్ట్ ఏంటి, మన బాడీలో మీకు డిప్లీషన్, ఫర్ ఎగ్జాంపుల్ నాకే చూడండి, నాకు హెయిర్ బాల్డ్నెస్ అనేది యంగ్ ఏజ్లో వచ్చేసింది. రీజన్ ఏంటి, ఆ టైంలో చదువుకున్న టైంలో మనం బయట హాస్టల్లో ఉండడం, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, న్యూట్రిషనల్ క్వాలిటీ అనేది మన బాడీలో తక్కువగా ఉండడం. సో ఫస్ట్ మీ సిస్టమ్, మన హ్యూమన్ సిస్టమ్ కూడా ప్రతిదానికి ఒక ఇది, అంటే లెవెల్స్ ఆఫ్ ఎవరికి ఏది ఇంపార్టెంట్గా అవసరం అనేది చూసుకుంటుంది. హార్ట్, బ్రెయిన్, కిడ్నీస్ ఇవి ఫస్ట్ నార్మల్గా ఫంక్షన్ అయితేనే హ్యూమన్ బాడీ, హ్యూమన్ మెకానిజం అనేది మనం బ్రతుకుంటాం. సో వాటి కోసం కేటాయించినది ఆ కేటాయింపులు చేసేసుకుంటుంది. సో హెయిర్కి కావాల్సింది, నెయిల్స్కి కావాల్సింది, స్కిన్కి కావాల్సింది, ఇవన్నీ కూడా ప్రతిదానికి ఒక లెవెల్ ఆఫ్ కేటాయింపులు ఉంటాయి. ఓకేనా, బడ్జెట్ లాగా. సో ఈ బడ్జెటరీ దీంట్లో ఎప్పుడు మన బాడీలో డెఫిషియెంట్గా ఉంటుందో, లైఫ్ని ప్రోత్సహించి ప్రోగ్రెస్ చేయడానికి కావాల్సిన ఇది ఫస్ట్ చూసుకుని, మిగిలిన ఏమైనా ఉంటే దాని తర్వాత ఇస్తుంది. సో ఫైనల్ ఫస్ట్ పోయేది ఎవరికైనా ఏంటంటే హెయిర్ మీద దెబ్బ పడుతుంది. బికాజ్ హెయిర్ ఈజ్ ద లీస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ బాడీ. హెయిర్ ఫంక్షన్ ఏంటి, అదేమైనా మూవ్ చేస్తుందా లేకపోతే ఇది అలాంటిది ఏం లేదు. సో అలాంటప్పుడు హెయిర్ మీద దెబ్బ అంటే హెయిర్ కావాల్సిన న్యూట్రిషన్ అనేది మన బాడీ డైవర్ట్ వేరే చోటకి చేసేది. ఈ డైవర్షన్ వల్ల మీ హెయిర్ కావాల్సిన న్యూట్రిషన్ లేని మూలాన హెయిర్లో కలర్ మారడం, హెయిర్ లాస్ అవ్వడం, ఇన్ఫెక్షన్స్ రావడం, ఇలా రకరకాల అంటే పరిస్థితుల వల్ల మనం హెయిర్ అనేది లాస్ అవుతూ ఉంటాం. అబ్సల్యూట్లీ. అలానే కొన్ని ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల వస్తుంది, బయోటిన్ అని చెప్పుంటారు. కానీ సార్ ఈ ట్రీట్మెంట్స్ ఏంటంటారు, అసలు హెయిర్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం మంచిదేనా? డిపెండింగ్ అపాన్ ద సిట్యువేషన్. ఇప్పుడు మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ హెయిర్ ట్రీట్మెంట్ ఎవరు ఎక్కువ మేల్సా ఫీమేల్సా అంటే, ఇప్పుడు ఫీమేల్స్ ఎక్కువ ఫస్ట్ ప్రిఫర్ అవుతారు. కలర్ కానీ, టెక్స్చర్ కానీ, లెంత్ కానీ, ఇలా రకరకాలు ఇవన్నీ ఉంటాయి, ఇది ఎక్స్టెన్షన్స్ కానీ ఇవన్నీ. సో అది కాస్మెటిక్, దీంట్లోకి వెళ్ళిపోతుంది. సార్ మనం ఎంత అందంగా ఉన్నాం, మనం ఎంత బాగున్నాం, మన హెయిర్తో పాటు మనం చూసుకుంటున్నాం కాబట్టి దాన్ని బట్టి ఫీమేల్స్కి ఎక్కువ ఇది. ఆ ఫీమేల్స్లో కూడా బాల్డ్నెస్ అని అంటే హెయిర్ టెక్స్చర్ కలర్ మెటీరియల్ అనేది ఉండేది ఒకటి, కానీ కొంతమందికి అలోపిషియా అంటే లాస్ ఆఫ్ ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల హెయిర్ కావాల్సిన అవసరం అయిన పదార్థాలు అందకపోవడం, వీటి వల్ల అలోపిషియా అంటే ప్యాచ్గా ఊడిపోవడం, ఇలాగనే థింగ్స్ ఉన్నాయి అన్నమాట. వాటికి రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఏ ట్రాన్స్ప్లాంట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఒక ఏరియాలో మీకు అలోపిషియా నేచర్ వచ్చేసింది, అక్కడ డిఎన్ఏని యాక్టివేట్ అయిపోయి, అంటే డీయాక్టివేట్ అయిపోయి మీకు కావాల్సిన హెయిర్ ఉత్పత్తి చేయట్లేదు, ఆ ప్యాచ్ అంతా ఊడిపోతుంది. సో ఇంకొక ఏరియా నుంచి తీసి అక్కడ మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనే పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎక్కడ బతికున్న హెయిర్ ఉందో అది తీసి ఇంకో చోటకి ఎక్కడికి లేదో ఆఫ్ అయిన చోట మీరు తీసుకెళ్ళి ఇంప్లాంట్ చేస్తున్నారు. సో అక్కడ హెయిర్ గ్రో అవడం మొదలవుతుంది. సో ఇలాగ డిఫరెంట్ స్కేల్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో అది మన అవసరాలు బట్టి మనం చేసుకుంటూ ఇది పోవాలి అవసరం. బట్ బేసిక్గా ఏంటంటే ఫస్ట్ పాయింట్ మీ స్టమక్, మీ లివరు, మీరు తినే ఆహారము, ఈ మూడు సింక్గా కరెక్ట్గా ఉంటే మీ బాడీలోకి కావాల్సిన న్యూట్రియంట్ ఎలిమెంట్స్ ఇవన్నీ పుష్కలంగా ఉంటే మీకు హెయిర్ లాస్ అవ్వడం, హెయిర్ ప్రాబ్లమ్స్ అవ్వడం, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవ్వడం ఇవన్నీ జరగకుండా బ్యాలెన్స్లో ఉంటాయి. అది సో అల్టిమేట్లీ ఎవ్రీథింగ్ కమ్ బ్యాక్స్ టు లైఫ్ టైప్. ఫుడ్ పైన ఫుడ్ అందరం తింటున్నాం, బట్ వాట్ ఈస్ ద క్వాలిటీ ఫస్ట్ థింగ్. ఫుడ్ అందరం తింటున్నాం కానీ ఆ క్వాలిటీతో పాటు అబ్జార్బబిలిటీ, మీరు తింటున్నారు అరుగుదల అవుతుంది, దాని తర్వాత అబ్జార్ప్షన్, అరుగుదల స్టేజ్లో కూడా లోపాలు ఉంటాయి, అంటే మీరు తినేది అరగదు,
అలానే కడుపులో ఉంటుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది, దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి, స్టమక్లో ఉండే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అంతా చిన్న పేగులోకి వెళ్ళి అబ్జార్ప్షన్ అవుతుంది, అబ్జార్ప్షన్ అవ్వడం వలన అక్కడ ఫుడ్ అంతా ఉండి ఫర్మెంట్ అయ్యి గ్యాసెస్ ఫామ్ అయ్యి అక్కడ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇలా ఈ అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది మన బయటికి బాడీ బయటికి వెళ్ళదు, దాని మీద కాన్స్టిపేషన్ ప్రాబ్లం, ఇలా ఒక్కోటి యాడ్ అవుతూ పోతుంది. ఇవన్నీ అంటే కడుపులో సరిగ్గా, కడుపులో చిన్న పేగులో పెద్ద పేగులో సరిగ్గా జరగట్లేదు కాబట్టి అక్కడి నుంచి మీ లివర్లోకి మెటీరియల్ వెళ్ళాలి, అక్కడ మెటీరియల్ వెళ్ళదు, వెళ్ళినప్పుడు మీ లివర్ ఏమిటి నా దగ్గర లేదు డెఫిషియెంట్గా ఉన్నప్పుడు అది ఫిల్టర్ చేసి బ్లడ్లోకి న్యూట్రిషన్ ఇవ్వదు. సో అదేంటంటే ఓవరాల్గా మన బాడీ అనేది డల్ అవుతూ తగ్గిపోవడం, లస్చర్ తగ్గడం, హెయిర్ లాస్ అవ్వడం అలా. సో ఒక పర్సన్ చూసినంటే మన కళ్ళల్లో ఎంత గ్లో ఉంది, స్కిన్లో ఎలా గ్లో ఉంది, ఇవన్నీ ఎలా అంటే యూ హ్యావ్ గుడ్ డైజెషన్, యూ హ్యావ్ గుడ్ అబ్జార్ప్షన్, యూ హ్యావ్ గుడ్ ఫిల్టరింగ్ కేపబిలిటీ. సో డైజెషన్ అనే పార్ట్ అనేది స్టమక్, అబ్జార్ప్షన్ పార్ట్ అనేది స్మాల్ ఇంటెస్టైన్, అక్కడి నుంచి మీకు ఫిల్టరింగ్ పార్ట్ అనేది మీ లివర్, అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ పార్ట్ అనేది మీ బ్లడ్లో నుంచి అన్ని చోట్లకి. సో ఇలాగే స్టే బై ప్రతి చోటకి అంటే ట్రాన్స్ఫర్ అయ్యి కరెక్ట్గా లేని పక్షానే మీకు ఈ ప్రాబ్లమ్స్. సార్ అలానే చూసుకుంటే హెయిర్ విషయంలో ఈ మధ్యకాలంలో హెల్దీ హెయిర్ ను కూడా కలర్స్ వేసుకోవడం, నెక్స్ట్ కొద్ద పార్లర్స్ వెళ్ళి బ్యూటీగా చూపించుకుంటాం అనుకుంటా, కానీ అది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది కలరింగ్ వేసుకోవడం వల్ల హెయిర్? ఇక్కడ కూడా 2 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు హెయిర్ కలరింగ్ చేసేటప్పుడు ఏం వాడతాం మనం? డైస్ వాడతాం, కలర్ డైస్ వాడతాం, రైట్? ఈ కలర్ డైస్ లో 2 రకాల డైస్ ఉన్నాయి, న్యాచురల్ డైస్ విచ్ కమ్స్ ఫ్రమ్ వెజిటబుల్ మ్యాటర్ అండ్ సింథటిక్ డైస్ విచ్ కమ్ ఫ్రమ్ పెట్రోలియం కెమికల్స్. సో ఇవి మనం చూసుకొని నడుచుకోవాలి. న్యాచురల్ కాంపౌండ్స్ ఉండేవి ఏంటంటే, ఆల్రెడీ ఎవరైనా డిజీజ్డ్ పర్సన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ డిసీజ్ని ఇంకా పెంచదు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండేవారికి. హెల్తీగా ఉన్నవారు న్యాచురల్ వేసుకున్నా సింథటిక్ వేసుకున్నా వాళ్ళ హెల్త్ మీద అంత ప్రభావం ఇమీడియట్గా కనపడదు, బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరు సింథటికే వేస్తా వెళ్తున్నారంటే అది కూడా స్కిన్లో నుంచి మీకు ఇంప్రెగ్నెంట్ అయ్యి మీ బ్లడ్లోకి వెళ్ళి టాక్సిటీ అనేది క్రియేట్ చేస్తుంది, బట్ టాక్సిటీ ఈస్ వెరీ స్మాల్, బట్ క్యుములిటీ ఎఫెక్ట్స్ అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. మీరు 40 సంవత్సరాల నుంచి మొదలు పెట్టారు అని అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 70 or 80 దాని ఎఫెక్ట్లు మనకు ఆ టైం వరకు మనం ఎంత పెద్ద పట్టించుకోం కాబట్టి దాని గురించి అది కాంప్లికేషన్గా మనం అనుకోం. బట్ న్యాచురల్ డైస్ ఆల్వేస్ ప్రిఫర్ న్యాచురల్ డైస్, మై సజెషన్ అయితే ఆల్వేస్ ప్రిఫర్ న్యాచురల్ డైస్. దానికంటే కూడా యాక్చువల్గా ఈ డైస్ ఇవి ఏమి లేకుండా ఎంత న్యాచురల్గా మనం ఏజ్ అయ్యి నార్మల్గా వెళ్తామో ఈ ఎక్స్ట్రా ప్రక్రియల వల్ల చేసే వాటి వల్ల మన హెల్త్ మీద మనం ఇంకా లోడ్ పెంచుతున్నాం. లోడ్ అంటే ఏంటి? డిటాక్సిఫై చేసుకోవడానికి, రిజ్యువినేట్ చేసుకోవడానికి. ప్రతి ఒక్కరికి రోజుకి 100 రూపాయలు ఖర్చు, 100 రూపాయలు ఉంటుంది ఎనర్జీ మీ బాడీలో. ఈ ఎనర్జీ ఎక్కడెక్కడ కేటాయించాలి? వైటల్ సైన్స్కి కేటాయించాలా? స్ట్రక్చరల్ బాడీ స్ట్రక్చరల్ స్ట్రెంత్కి కేటాయించాలా? ఇంకా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నెయిల్స్ హో స్కిన్ హెయిర్కి కేటాయించాలా? ఇలాగ ఉంటాయి అన్నమాట. సో సైలెంట్ థింగ్స్ ఇప్పుడు హెయిర్, నెయిల్స్, నెయిల్స్ అయితే మోర్ ఇంపార్టెంట్ గ్రిప్ కోసం, వాటి కోసం హెయిర్ అనేది. సో హెయిర్కి కావాల్సిన మోతాదు మీరు ఎక్కువ పెంచారనుకోండి మిగతా ప్లేసెస్లో మీరు డెఫిషియెంట్ అవుతారు. సో నా అడ్వైస్ ఏమంటే లెట్ ఇట్ గో న్యాచురల్లీ, న్యాచురల్గా ఉంటే మీరు ఎక్కువ లోడ్ పెట్టరు. బట్ స్టిల్ నాకు ఏజ్డ్గా కనిపిస్తున్నాను, నాకు ఇలా కనిపిస్తుంది అంటే ట్రై ఫర్ న్యాచురల్, బెటర్ న్యాచురల్ డైస్, ఒక వెజిటబుల్ మ్యాటర్ డైస్. ఇవి అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి మార్కెట్లో, ఇప్పుడు ఎలా కావాలంటే అలా మనం చూస్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా మీకు ఏంటంటే ఇంకా స్పీడ్ కావాలి, లాంగ్ ఇదిగా ఉండాలి, ఎగ్జాక్ట్ కలర్లో కావాలి. ఇప్పుడు న్యాచురల్ డైస్ అనేది మీకు ఏదో ఒక సింగిల్ కలర్ ఇస్తుంది, బ్రౌనో లైట్ బ్రౌనో ఇదిగా. మీరు ఇప్పుడు కుంకుడుగాయలు పెట్టుకుంటారు, లేకపోతే ఇంకొక కలర్ ఏదో ఉంది అది ఇలా పెట్టుకుంటారు, మీకు ఒక అదేంటంటే మరూన్ బ్రౌన్ వస్తుంది ఆ కలర్, అది వైట్ అంతా వైట్ హెయిర్ కదా పెట్టుకుని మరూన్ బ్రౌన్ వస్తుంది. కానీ మీకు సింథటిక్ డైకి వెళ్ళేప్పటికి మీకు యెల్లో, బ్లాక్, బ్లూ, రకరకాల కలర్స్, అన్ని కలర్స్ మీ ఇష్టం అది వేసుకోవచ్చు. సో ఆ ఫ్యాన్సీ థింగ్స్ యంగ్గా ఉన్నాం ఇదిగా టైంలో అంటే అది పెద్దగా ప్రభావం ఉండదు. డోంట్ గో టు ద రూట్, ఎడ్జెస్ వరకు అంత ప్రభావం ఉండకపోవచ్చు. బట్ మీరు స్కాల్ప్ మీద వేసి రూట్ దగ్గర నుంచి స్టార్ట్ చేశారంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ యువర్ లాట్. సో ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ అలా స్కాల్ప్లోకి నుంచి సర్క్యులేషన్లోకి మీకు దిగి అదొక టాక్సిక్ లోడ్ అనేది మీ బాడీ మీద పడుతుంది. సో ట్రై, సో అంటే సిట్యువేషను, మన ఆకాంక్షలు, మనం ఏమి ఎలా ఉండాలనుకుంటున్నాం, కొన్ని థింగ్స్ ఏంటంటే జస్ట్ ఫర్ ఫన్ కానీ ఆర్ జస్ట్ ఫర్ అంటే ఏమైనా నాటికల్లో చేస్తున్నాం ఇది చేస్తున్నా అక్కడ అవసరం కాబట్టి దీన్ని బట్టి రకరకాలుగా మనం అందరం చేసుకుంటా పోతూ ఉంటాం. సో మన బాడీ మీదకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది ఆ పరిజ్ఞా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తెలుసు. ఒకరికి చేస్తే మీరు పెట్రోల్ బంక్లో కూర్చోన్నాము 10 మంది ఉంటారు, 5 ఎఫెక్ట్ అయ్యింది, 4 ఎఫెక్ట్ కావద్దు, ఒకరేమో 4 రోజుకి బెడ్ ఎక్కుతాడు ఆ పెట్రోల్.
బెంజిన్ వాసనకి. సో అలానే డైస్ కూడా, బికాజ్ ఎవ్రీథింగ్ ఇస్ పెట్రోల్ పెట్రోకెమికల్ ప్రోడక్ట్స్ ఓన్లీ, రైట్? సో మన సిట్యువేషన్, మన బాడీ టాలరబిలిటీ బట్టి మనం వెళ్ళాలి. బట్ ఓవరాల్ ఎంత మనం అనుకున్నా ఎఫెక్ట్ అయితే చేస్తాయి, ఎఫెక్ట్ అయితే చేస్తాయి, మనం చూసుకొని నడుచుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. హెయిర్ మాలిక్యూల్స్ లో కూడా ఉన్న డెఫిషియన్సీని బాడీ ఎంతవరకు అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎందుకు హెయిర్ లాస్ అవుతుందో చాలా చక్కగా చెప్పారు. సో మీరు కూడా కలరింగ్స్ ఎవరైనా వేసుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వన్స్ ఒకసారి వీడియో చూసాక మీకు మీ బాడీ వరకు ఎంతవరకు నీడ్ అయితే అంతవరకు వేసుకుంటారని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.